హిందూ శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వాస్తు శాస్త్రాన్ని క్రమ పద్ధతిలో పాటించి ఇల్లు నిర్మించుకుంటే ఆ ఇంట్లోని వారు కుబేరులు అవుతారు అని మన శాస్త్రం చెబుతుంది. అయితే వాస్తు అనేది మనం ఇంటి నిర్మాణానికి మాత్రమే ఉపయోగిస్తూ ఉంటాం. కానీ వంటగదిలో ఈ వస్తువులను వాస్తుశాస్త్రం ప్రకారం మాత్రమే అమర్చుకోవాలి అని, అప్పుడు వారి జీవితం సుఖ సంతోషాలతో ఉండి లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది అని మన వాస్తుశాస్త్రం వివరిస్తుంది. మరి వంటగదిలో ఏ వస్తువులను ఎక్కడ సర్దుకోవాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది, కాబట్టి ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక విషయంలోకి వెళ్తే, ఇంటి ఇల్లాలు రోజులో ఎక్కువ సమయాన్ని గడిపేది వంటగదిలోనే. అలాంటి వంటగదిలో వాస్తు ప్రకారం వస్తువులను అమర్చుకోవాలి. అప్పుడే ఆ ఇల్లు వాస్తు ప్రకారం సరైనదిగా ఉండి అదృష్టం కలిసి వస్తుందట. ముఖ్యంగా వంటగదిలో నూనె, ఉప్పు వీటిని వంటగది ఆగ్నేయ భాగంలో పెట్టాలి అని శాస్త్రం చెబుతుంది. అదే ఆగ్నేయమూల మనం వంట చేసుకోవడానికి ఉపయోగించే గ్యాస్ స్టవ్ని అమర్చుకోవాలి. అలాగే వంటగదిలో నైరుతి దిక్కున ఫ్రిడ్జ్ని అమర్చడం చాలా మంచిది. అలాగే నీళ్ల బింది, బియ్యం, కందిపప్పు డబ్బా ఇలా బరువైన వస్తువులను వంటగదిలో దక్షిణ భాగంలో అమర్చడం సర్వోత్తమమని మన వాస్తుశాస్త్రం తెలియజేస్తుంది. అలాగే వంటగదిలో అతి ముఖ్యమైన పసుపు, ఉప్పుని పక్కపక్కనే ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు అని మన శాస్త్రం చెబుతుంది. ఒకవేళ అలా చేస్తే ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులు రోగాలకు గురవుతారు అని, అలాగే మనశ్శాంతి అనేది కరువవుతుంది అని శాస్త్రం చెబుతుంది. తేలికైన వస్తువులను వంటగదిలో ఉత్తర భాగంలో అమర్చుకోవాలి. అలాగే ఉప్పుని ఎప్పుడూ కూడా ఎంగిలి చేత్తో లేదా ఎడమ చేతితో అస్సలు తాకరాదట. ఒకవేళ అలా చేస్తే ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం దూరం అవుతుంది అని శాస్త్రం తెలియజేస్తుంది. అలాగే వంట చేసేవారు తూర్పుకి అభిముఖంగా నిలబడి వంట చేయడం ఆరోగ్యప్రదమని మన శాస్త్రం వివరిస్తుంది. కాబట్టి వంటగదిలో ఈ వస్తువులను వాస్తు ప్రకారం అమర్చుకుంటే ఆ ఇల్లు లక్ష్మీ కటాక్షంతో కళకళలాడుతుంది. సరే ఫ్రెండ్స్, వంటగదిలో ఏ వస్తువులను ఎక్కడ సర్దుకోవాలో తెలుసుకున్నారు కదా. మీకు గనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.